ఉత్సవమంటే 1914 సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖున జలియన్ వాలాబాగ్ అనే ఒక పెద్ద తోట, ఒక పార్క్ లాంటిది, మరి అమృత్సర్ పంజాబ్ దగ్గర అమృత్సర్లో మహాత్మా గాంధీ స్వాతంత్ర్యోద్యమంలో ఉన్నప్పుడు మహాత్మా గాంధీ అరెస్ట్ చేసినప్పుడు ఎంతోమంది శాంతియుతంగా ఆ పార్క్ వచ్చి సమావేశం జరుపుతున్నప్పుడు, మరి అప్పట్లో రౌడత్ చట్టం ఉండేది, రౌడత్ చట్టంలో ఉండగా చాలా స్ట్రిక్ట్ అన్నమాట. ఎంత భయానకం అంటే వన్స్ ఆఫ్ ఆల్ దాంట్లో కనుక ఎక్కడన్నా సమావేశాలు పెట్టినా చెప్పుకొని చేసినా కానీ నో రూల్స్, మొత్తం రూల్స్ అంతా చట్టం అంటే ఏమి ఉండవు అనమాట. అంత కఠినమైన చట్టాలు ఉండేవి. మరి అట్లాంటి టైంలో మరి బ్రిటిష్ మార్షల్ లా ఉండేది. ఆ టైంలో జనరల్ డయ్యర్ అప్పటికప్పటికి ఆదేశాలు పాటించి ఇలా చేస్తున్నారని ఉద్దేశం చెప్పిన అప్పటికప్పుడు ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చారు. 99 మంది సైనికులు అప్పుడు లేటెస్ట్ వచ్చిన మిషన్ గన్లతో అప్పటికప్పటికి ఫైరింగ్ చేసేమని ఆర్డర్ ఇచ్చరికి జనాలందరూ కూడా ఆ చుట్టూ వాల్ ఒకటి ఉంటుంది ఆ పార్క్ చుట్టూ, నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు చూశాను ఆ వాల్లో మొత్తానికి ఎంట్రన్స్ అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లు మాట్లాడు, మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళడానికి రావడానికి ఒకటే దోవ, కానీ చుట్టూ మాత్రం వాల్ కట్టేసి ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో వాడు 10 నిమిషాలు టైం ఇచ్చేసి మొత్తం ఖాళీ చేశాను అన్నప్పుడు కిక్కిరిసిపోయి అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి మొత్తం భయానికి అప్పటికప్పుడు కాల్పు జరిగినప్పుడు కనీసం 1000 మంది చనిపోయారు, 1000 మంది గాయపడ్డారు. అసలు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధులేంటి, ఆడవాళ్ళని స్త్రీలేంటి ఎవరైనా చూడకుండా కాల్చి పారేశారు. మరి అలాంటి దురాగతం మామూలుగా జరగలేదు. అట్లాంటి హింసాత్మకాన్ని మరి గాంధీ గారు అప్పుడు ఏం చేశారంటే మళ్ళా దీన్ని ఇట్లా శాంతియుతంగా మనం జరిగిన ఇట్లా చేస్తాం అని చెప్పిన ఆ ఉద్యమాన్ని మళ్ళీ ఆపి మళ్ళీ తర్వాత చేశారు. మరి ఈ ఉద్యమాన్ని ఎందుకు చెప్పుకుంటామంటే చరిత్రలో మన భారతీయులు అది ఏ రాష్ట్రమైనా ఎక్కడైనా సరే ఏ ఊరైనా ఏ ప్రదేశమైనా సరే మనం చెప్పుకోవచ్చు అంత గొప్పగా ఆ పంజాబీస్ ఆ రోజున ఎంతోమంది త్యాగాలు ఇచ్చేసాం. అందుకే మెమరబుల్ డేగా ఈ రోజున జలియన్ వాలాబాగ్ డే మెమరబుల్ డేగా మనం ఈరోజు గుర్తు చేసుకుంటాం. మరి భారతదేశం అంతా భారతదేశం స్వాతంత్ర ఉద్యమంలో మరి మహాత్మా గాంధీ ఏంటి, నెహ్రూ ఏంటి, చాలామంది సర్దావల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ ఏంటి, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా మరి ఈ జాతి కోసం ప్రాణాలు అర్పించారు. అలాంటి వాళ్ళ కోసం మనవంతు సాయంగా చరిత్రను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ చరిత్రను గుర్తుంచుకోవాలంటే ఇలాంటి మెమరబుల్ డేస్ ఉగాది అయినా కానీ ఈరోజు అందరూ కూడా మరి ఇక్కడికి విచ్చేసి నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి అనేది ఉన్నదని చెప్పి నిరూపించారు. అలాగే మరి 1902 గట్టివారం ఆయన మరి వీరస్థల తెనాలి ఈ మధ్య రీసెంట్గా కూడా మనం చేసాం, ఒక పాము పెట్టి ఒక మహోద్యమంలో సృష్టించారంటే, అలాగే 1942 పుట్టిన ఉద్యమంలో అసూలు పాసారు వీళ్ళంతా, మాజీ సుబ్బగారు, శ్రీకి లింగ లక్ష్మీనారాయణ వీళ్ళంతా కూడా, మరి వీళ్ళంతా అసూలు పాసారంటే వీళ్ళందరూ చేతి తెలుసుకోవాలి. అందుకే 12 తారీఖున మనం ఇక్కడ జరుపుకుంటాం అమరవీర స్తూపాలు నివాళులు అర్పించే నిజమైన నివాళి ఏంటంటే ఎప్పుడైతే మనమంతా కూడా ఒక ఐకమత్యంగా ఉండాలి. అవర్ మోటో ఈజ్ యూనిటీ అండ్ అవర్ మోటో ఈజ్ ఎప్పుడైతే మనం ఐకమత్యంగా ఉంటామో ఏ దేశవాడు కూడా మన ఎవడు ఏం చేయలేడు. దయచేసి ఐకమత్యం అనేది మన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యం. మన ఇంట్లో ఉండాలి ఫస్ట్, తర్వాత మన ఊర్లో ఉండాలి, మన రాష్ట్రంలో మన పట్ట ప్రతి ఒక్క చోట కూడా ఎప్పుడైతే మనం ఐకమత్యంగా ఉంటామో ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ భారతదేశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇది మనది మన దేశం తప్పులకి అలాగే లంచాలకి ఇలాంటి ఆడి కూడా అవినీతికి ఇలాంటి ఆడి తాగివ్వకుండా ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ఉంటామో ఈ భారతదేశం ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. బుడా భారత్ మాతాకి, బుడా భారత్ మాతాకి, బుడా భారత్ మాతాకి, బుడా భారత్ మాతాకి, బుడా భారత్ మాతాకి.